విజయవాడలో కొత్త రకం నేరాలకు నిలయంగా మారింది. మద్యం ధరలు రెక్కలు విచ్చుకోవడంతో మందుబాబులు పక్కదారి పడుతున్నారు. శానిటైజర్లు, వైట్నర్లు, గంజాయి వంటి వాటికి బానిసలవుతూ నేరాలకు పాల్పడుతున్నారు. వంద కోసం హత్యలు కూడా చేస్తున్నారు. శానిటైజర్లు తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు గంజాయి విక్రయాలు అదుపు చేయడంతో పాటు ప్రభుత్వం మద్యం ధరలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మా విజయవాడ ప్రతినిధి వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు. కొత్త రకం నేరాలైతే ప్రత్యక్షంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న నేరాలను పరిగణలో తీసుకుంటే కొత్త రకం నేరాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ నేరాల వెనక సివిఆర్ న్యూస్ చేసిన పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మద్యం మీద నియంత్రణ చేసేందుకు భాగంగా మద్యం ధరలు ఆకాశాన్ని అంటేలాగా ధరలు పెంచడం జరిగింది. అయితే ఇది ఒక విధంగా మద్యం ప్రియులకి చాలా అడ్డుకట్ట చేసేందుకు ప్రయత్నం అయినప్పటికీ, కానీ అది మరో రకంగా చూసుకుంటే నేరాల పెరుగుదలకి ప్రధాన కారణంగా మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాల విషయం చూసుకున్నట్టయితే 100 రూపాయలు ఉండాల్సిన క్వార్టర్ 250 రూపాయలు 300 వరకు ఉండడంతో అంత డబ్బులు వెచ్చించి ఆ మద్యం కొనుగోలు చేయలేని మద్యం బాబులు ప్రస్తుతం మరో రకమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే గత కొత్త కాలంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మద్యం బాబులు తమ మత్తు ఆ మద్యం వ్యసనాన్ని నుంచి బయటికి రాలేని పరిస్థితి నేపథ్యంలో తమకి ఒకవైపు ఈ లాక్డౌన్ నేపథ్యంలో కావచ్చు, కరోనా వైరస్ నేపథ్యంలో కావచ్చు, ఒకవైపు వ్యాపారాలు కానీ ఉపాధి కానీ కూలీ పనులు కానీ అన్నీ కోల్పోయిన నేపథ్యంలో ఈ మద్యం కొనుగోలు చేయలేని పరిస్థితి నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు అయితే వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ శానిటైజర్లు, గంజాయి, వైట్నరు ఈ రకంగా చూసుకున్నట్టయితే అనేక రకాలైన మత్తు పదార్థాల వైపుకైతే మాత్రం వాళ్ళు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఆ మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ మద్యం సీసాలు కొనుక్కునే పరిస్థితి లేకపోవడంతోనే చాలామంది గంజాయికి, వైట్నరు, శానిటైజర్లు తాగడం లాంటి కార్యక్రమాలకు అయితే మాత్రం ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే విజయవాడలో ఇటు వంటాన్ ప్రాంతంలో మద్యం కొనుగోలు చేసే మద్యానికి బానిసైన ఒక ఇద్దరు వ్యక్తులు శానిటైజర్లు తాగి మృత్యువాత పడ్డారు. అంతకుముందు చూసుకున్నట్టయితే అనధికారికంగా చాలామంది ఈ శానిటైజర్లు తాగి మృతి చెందుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి రావడం లేదు, కానీ మృతి చెందిన సంఘటనలు అయితే మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ రకంగా చూసుకున్నట్టయితే శానిటైజర్లను ప్రత్యామ్నాయ మార్గంగా వెతుక్కొని అందులో ఆల్కహాల్ ఉంటుందనే ఒకే ఒక ప్రచారంతో శానిటైజర్లను చేతులకు వినియోగించుకోవాల్సింది పోయి కేవలం అందులో ఉన్న మత్తు పదార్థానికి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఈ శానిటైజర్లు ఉపయోగించుకునే పరిస్థితి అయితే తాగడానికి అయితే మాత్రం ప్రత్యక్షంగా ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూసుకున్నట్టయితే దాదాపుగా శానిటైజర్లతో పాటు ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో విజయవాడ నగరంలో గంజాయి అయితే మాత్రం విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని ఇటు విశాఖపట్నం ప్రాంతంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ప్రాంతాల నుంచి గంజాయి పెద్ద ఎత్తున రవాణా జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు ఒకవైపు అడుగులు వేస్తున్నప్పుడు కూడా వాటిని నియంత్రించే దాంట్లో భాగంగా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కంటితుడుపు చర్యలాగే అనిపిస్తున్నాయి తప్ప వాటిని శాశ్వతంగా పరిష్కరించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. విజయవాడ నగరంలో గంజాయి విక్రయాలు చేసే వ్యాపారులు అయితే మాత్రం పెద్ద ఎత్తున పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో వీటిని నియంత్రించడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా విజయవాడ నగరంలోని ఇటు 2 టౌను, 1 టౌను, అదేవిధంగా అజిత్ సింగ్ నగరు, పాయికాపురం, సత్యనారాయణపురం, గాంధీనగర్ లాంటి ప్రాంతాల్లో గంజాయి అయితే మాత్రం విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. గంజాయికి బానిసయ్యి యువత కూడా చెడుదోవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నేరాలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఈ ఒక రోజు ముందు చూసుకున్నట్టయితే ఇటు పైపుల రోడ్ దగ్గర ఈ విషయం నేపథ్యంలో మద్యం తాగేందుకు వచ్చిన 4 ఒకరు దూషించుకుంటూ కొట్టుకుంటూ చివరికి ఒక ప్రాణం పోయేదాకా వారు కొట్టుకున్న పరిస్థితి అంటే హత్య దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అందులో ఉన్న ఒక రౌడీ షీటర్ కానీ మిగిలిన వ్యక్తులు కానీ గంజాయికి కూడా బానిసయ్యారని అయితే మాత్రం విచారణలో తేటతెల్లం అవుతుంది. ఇలాగ చూసుకున్నట్టయితే గంజాయికి బానిసైన వ్యక్తులు నేర ప్రవృత్తిగా మారిపోతున్నారు. ఇలాంటివన్నీ కూడా ఇటు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నతో పాటు ఇటు గంజాయికి కూడా బానిసయ్యి ప్రతి ఒక్కరూ నేరాల వైపు ముందు సాగుతున్నారు తప్ప దీనంతటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మద్యం అదుపులో తీసుకొచ్చేందుకు భాగంగా మద్యం ధరలు అత్యధికంగా పెంచడం నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలుగా ఇలా చెడు వ్యసనాలకి బానిసవుతున్నారు.
ఈ నేపథ్యంలో విజయవాడలోని మెడికల్ షాపుల్లోని శానిటైజర్లు కానీ అదేవిధంగా వైట్నర్లు కానీ ఇలాంటివన్నీ కూడా వినియోగిస్తూ తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది మృత్యువాత పడుతున్నారు. ఈ రకంగా విజయవాడ కమిషనర్ పోలీస్ కమిషనర్ బి శ్రీనివాసులు గంజాయి అదేవిధంగా ఈ శానిటైజర్లు తాగుతున్న వారిపైన ప్రత్యేకమైన చర్యలు చేపట్టి ఇలాంటి వాటిని ముందస్తుగా రాకుండా చూడాలంటే, ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన ఈ విషయం మీద ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి మద్యం మత్తుకు అలవాటు పడిన ప్రతి ఒక్కరు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప ఇలాంటి కార్యక్రమాలు అయితే మాత్రం అదుపులు చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రధానంగా విజయవాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మద్యం ధరలు ఆకాశాన్ని తరుణంలో పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ రకమైన గంజాయి అదేవిధంగా వైట్నర్ శానిటైజర్లకు అలవాటు పడుతున్న తరుణంలో ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి మద్యం ధరలను అదుపు చేసి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అయితే ఇటు మద్యం బాబులు కూడా కోరుతున్నారు. ఆ రకమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి పెడదవ పడకుండా మత్తు మదార్ జోలికి వెళ్లకుండా ఉంటారనేది కూడా మరో వాదన అనిపిస్తుంది. ఆ దిశగా కూడా ప్రయాణం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యం పూర్తిగా ఎత్తివేసినా కూడా ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రత్యామ వాక్యాలు ఎత్తుక్కొని చెడు వ్యసనాల బారిన పడతారనేది అయితే ప్రధాన వాదనగా అనిపిస్తుంది. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి ఇటు మద్యం ప్రియులకు సంబంధించి మద్యం విక్రయాల నేపథ్యంలో ధరల అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని అయితే మాత్రం కొంతమంది కోరుతున్నారు. కెమెరామెన్ సందీప్తో వెంకట్, సివిఆర్ న్యూస్, విజయవాడ.